హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. షుగర్ వ్యాధి మనకి ఇప్పుడు తరచూ కూడాను 30 ఏళ్ళు నిండిన వాళ్లలో ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి. మరి ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చా? ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేసుకోకుండా ఆ మెడిసిన్స్ని ఆపి, అంటే మెడిసిన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఆపి, లేదు అంటే కంప్లీట్గా మెడిసిన్స్ని పక్కన పెట్టి ఎలా ముందుకెళ్ళాలి? అలాగే ఇంట్లోనే మనకు దొరికిన చిన్న చిన్న వస్తువులతో మనకి షుగర్కి ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ శ్రీఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఇప్పుడు 30లో పడ్డారు అంటే వాళ్ళకి మ్యాక్సిమంగా కనిపిస్తున్న ఒక వ్యాధి, అది ఏంటి అంటే జీవన శైలిలో బీపీ షుగర్లు ఎలా అయిపోయాయి అంటే, ఒక బీపీయా షుగరా, ఓకే అది కామన్, జలుబు దగ్గు ఎలా వస్తుందో అవి కూడా అంత కామన్ అయిపోయాయి. కాకపోతే అవి లాంగ్ టర్మ్లో మనిషి శరీరం పైన, మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరి అయితే షుగర్ వ్యాధికి సంబంధించి మనకి రివర్స్ షుగర్ని ఎలా చేసుకోవాలి, అలాగే షుగర్ వ్యాధిని ఒకసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎలాంటి రెమెడీస్ యూస్ చేయాలంటారు? షుగర్ అనేది అది అసలు జబ్బే కాదు, మనం కొనుక్కు తెచ్చుకుందే. మన పూర్వీకులు ఒక తరం ముందుకెళ్తే చక్కగా నడిచేవారు. అవును, ఆటోలు లేవు, బస్సులు లేవు, నడిచేవారు. నడిచినంతకాలం షుగర్ లేదు కదా, పోయి నడుచుతో పాటు సైకిల్ దొక్కేవారు. అసలు ఇప్పుడు ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? అంతే. ఎక్కడము చివరికి రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర బయలుదేరి పొలం గట్టు దాకా బైక్ మీద వెళ్ళటం, ఇంకా ధనిక వర్గాలు అయితే కారులో వెళ్తాం. మరి ఇంకా వ్యాయామం ఎక్కడుంది? అంటే మనం కొనుక్కు తెచ్చుకుంది కదగా. వ్యవసాయ కూలీలు గతంలో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు నడిచి వెళ్ళేవారు. ఈ రోజున వ్యవసాయ కూలీలు ఏమంటున్నారు? అయ్యా ఆటో పెట్టండి, ఆటోలో ఎక్కువస్తామంటున్నారు. అంటే పొలం దాకా ఊరి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆటోలో, ఆటో కాకపోతే ట్రాక్టర్ పెట్టమంటున్నారు. ట్రాక్టర్ దాంట్లో టైలర్లో ఎక్కి వెళ్తున్నారు, నడకలేదు. కనుక ఒకప్పుడు షుగర్ అంటే ఇదేదో ధనిక వర్గాలకు మాత్రమే వచ్చేది అనుకున్నారు. ఇవాళ కడు పేదలకి, నిరుపేదలకి, కూలీలకు, వ్యవసాయ కార్మికులకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ అంటే పనులు చేయటంలా 30 ఏళ్ళోళ్ళే కాదు సార్, అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడాను ఇప్పుడు షుగర్ అనేది కనిపిస్తుంది. అంటే గరిష్టంగా 30 ఏళ్ళు అనేది ఒక ప్రామాణికం. ఇప్పుడు శ్రామిక వర్గానికి రాదు ఇది, పేదవాళ్ళ జబ్బు కాదు, అబ్బా కోటీశ్వరుల జబ్బు అనుకునేవారు, అందుకే షుగర్ అనేవారు. ఇప్పుడు ఏమైంది? మరి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార ఉండేది, పలుగు ఉండేది, గడ్డపార పలుగు ఉండేది. ఇవాళ బరువులు మోసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, బరువులు ఎత్తాలంటే మిషను, చేత్తో బరువులు ఎత్తే పని లేదు. వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరిగింది. అందువల్ల మనం శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ షుగర్ ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, పట్టణాలు లేదు, నగరాలు లేదు, ధనిక వర్గాలు, పేద వర్గాలు అందరికి వచ్చేస్తూ ఉంది. ఈ షుగర్ వ్యాధి బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే, కనుక బరువుకి షుగర్కి లింక్ ఉంది. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. కనుక థైరాయిడ్ టెస్ట్ T3, T4, TSH అనే పరీక్ష విధిగా చేయించుకుని థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా సార్? అంటే ఇప్పుడు ఎట్లయితే షుగరు బీపీ అన్నదమ్ములో బరువు అధికంగా ఎవరైనా ఉన్నా చాలామంది చెప్తారు, నేను గుప్పిడి అన్నమే తింటానండి, ఇంతలా ఉన్నానేంటి అంటారు. గుప్పిడి అన్నము ఇంతలా ఉండడానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. ఓకే, కనుక బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణకు చాలా కీలకము. థైరాయిడ్ చేయించాం, నార్మల్ ఉంది, దాంట్లో సమస్య లేదు. అప్పుడు బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు అని ఉన్నాయి, ఇవి వన తులసి గింజలు. రాత్రిపూట ఒక స్పూను గింజలను గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి రాత్రి అంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగేస్తే
చక్కగా బరువు తగ్గుతారు. బరువు తగ్గితే నిదానంగా షుగర్ కూడా తగ్గిపోతుంది. బరువుకి షుగర్కి లింక్ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి యుక్త వయసులో కూడా షుగర్ వస్తుంది, దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఆ టైప్ 1 డయాబెటీస్ అనేది మందులు లేకుండా దాన్ని నియంత్రించడం కష్టం. చిన్న వయసులో వచ్చే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తప్పదు, అది ఇన్సులిన్ ఆధారిత షుగర్ అంటారు. అయితే అదృష్టవశాత్తు 100 మందికి షుగర్ ఉంటే 90 మందికి ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే 40 ఏళ్ళు దాటి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఓకే, ఆ విధంగా బరువు నియంత్రణ ముఖ్యం. ఆహార నియమాలు 1983లో అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో రాయలసీమలో తెలంగాణలో ప్రజలంతా ఏం తినేవారు? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగలు, సామెలు, ఊదలు. ఇవి తిన్నంత కాలము ఈ షుగర్ వ్యాధి అడ్రస్ ఉండేది కాదు. అన్న ఎన్టీఆర్ ఏం ఆలోచించాడు? ధనిక వర్గాలే బియ్యం తింటున్నారు, పేదోళ్ళంతా ఈ గింజలు ఈ చిరుధాన్యాలు తింటున్నారు. ఇప్పుడు చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి. చిరుధాన్యాల గురించి అవగాహన కలిగి చిరుధాన్యాల రేటు మంటెత్తిపోతా ఉంది. బియ్యం రేటు కంటే 4 రెట్లు ఉంది ఆ రోజుల్లో పేదవాళ్ళు. తర్వాత కిలో బియ్యం ఖరీదు 10 రూపాయలు ఉంటే ఇవి కిలో 1-2 రూపాయలు ఉండేది. ఆయన పెద్ద మనసుతో సమానత్వం కావాలి, పేదవాడికి కూడా బియ్యం ఇవ్వాలని కిలో 2 రూపాయలు బియ్యము. ఇక తదుపరి పోటీ పడి కిలో 1 రూపాయికి బియ్యం. ఇవాళ మోడీ గారు అయితే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా పేదవాళ్ళకి నెలకి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. ఈ బియ్యం తింటున్నాం, చక్కగా షుగర్ని పెంచుకుంటున్నాం. బియ్యము మానేస్తే అప్పుని బియ్యం తిన్నారంటే పూర్వకాలం దంపుడు బియ్యం ఉండేది. ఇవాళ రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు, దంపుడు లేదు. అంటే మార్కెట్లో లభిస్తున్నాయి దంపుడు బియ్యం, కొంచెం ఖరీదు ఎక్కువ. దంపుడు బియ్యము, ఎర్ర బియ్యము, రెడ్ రైసు ఇలాంటివి, బ్రౌన్ రైసు తింటే కొంతలో కొంత మేలు జరుగుతుంది. దీని బదులుగా బ్లాక్ రైస్ అని ఒకటి ఉంది, అది కూడా కొంత మేలే. అసలు అన్నం మానేస్తే షుగరే ఇంక మనకు మన జోలికే రాదు. తర్వాత కొంతమంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకని అన్నం మానేసి గోధుమల జోలికి వెళ్ళాను అంటారు. గోధుమ రొట్టె వేసుకుంటున్నా, గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా అన్న. గోధుమల వల్ల షుగర్ ఇంకా పెరిగిపోతుంది. అన్నములో, వరి అన్నంలో ఉండే పిండి పదార్థం కంటే గోధుమలో రెట్టింపు ఉంది. కనుక మనకి 2 శత్రువులు ఉండారు. దక్షిణ భారతంలో మనం తినే వరి అన్నము, ఉత్తర భారత వాసులు తినే గోధుమలు. ఈ 2 మన దేశంలో ఎక్కువ మంది తినేది ఇదే, పేద ధనిక అన్ని వర్గాలు తినేది. ఈ 2 మానేసి రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగలు, సామెలు, ఊదలు జావ రూపాన అన్నమో లేదు పిండి చేసి పులకాలు రొట్టెలు చేసుకుని తింటే షుగర్ పరారు అవుతుంది, అసలు షుగరే రాదు. కనుక మనం తీసుకునే ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యం. వీటితో పాటు వ్యాయామం చేయాలి, నడక ముఖ్యం. యోగా, ప్రాణాయామము, ధ్యానము, నడక. ఇప్పటికైనా షుగర్ ఉన్నవాళ్ళు, మీకు బైక్ ఉండొచ్చు కాక, కారు ఉండొచ్చు కాక, ఉన్న ఒక సైకిల్ కొనండి, కొత్త సైకిల్ పెట్టుకొని తొక్కండి. సైకిల్ తొక్కితే పోనీ బయట తొక్కడం వీలు కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే తొక్కుతుంటారు, స్టాండ్ వేసి తొక్కుతుంటారు. సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కండరాల నొప్పులు తగ్గుతాయి, షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది. మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో బట్టలు ఉతికే మెషిను, టీవీలు ఉంటాయి, గేజర్ ఉంటుంది, అట్టగే వెయింగ్ మెషిన్ కూడా ఉండాలి. ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బరువు తూసుకోవాలి. ఇది ఎక్కడా కనపడదు. వాషింగ్ మెషిన్ కొన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ ఎంత ఉంటుంది చూడండి. వెయింగ్ మెషిన్తో మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ తప్పనిసరి. దాంతోపాటు ప్రతిరోజు మనం షుగర్ ఎంత ఉందో చూసుకునే చిన్న పెద్ద ఖరీదు ఉండదు, 700 రూపాయలు
గ్లూకోమీటర్ అనే పరికరము, దాంతో చూసుకోవాలి. అట్లాగే షుగర్ నియంత్రణ గత 3 నెలలుగా ఎలా ఉన్నది అని చేసే ఒక పరీక్ష ఉన్నది, దాని పేరు HbA1c పరీక్ష. ఆ పరీక్ష 3 నెలలకు ఒకసారి చేసినప్పుడు 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నది అని అర్థమవుతుంది. ప్రతి మంత్ లో కూడా చేస్తారా సార్? ఇది కాదు, 3 నెలలకోసారి చేయాలి. ఓకే, ప్రతి నెల అవసరం లేదు, 3 నెలలకోసారి. మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని గ్లూకోమీటర్ కొంటే మాత్రం మానకూడదు. మన ఇంటి పక్కన ల్యాబొరేటరీ ఉంటే HbA1c పరీక్ష చేయించుకోండి. ఈ చిరుధాన్యాల గురించి చెప్పాను. చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు చాక్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి. లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు మిల్లీ కుక్కీస్ అని బిస్కెట్లు తయారు చేశారు. ఇవి 3 పూట్ల 3 తినచ్చు. ఈ బిస్కెట్లు తింటే షుగర్ పెరగదు. అట్లాగే చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అని, ఇవి తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ, మార్కెటింగ్ చేసేది లీ హెల్త్ అనే కంపెనీ. ఓకే, ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినటం చాలా మేలు జరుగుతుంది. ఇవి కావాల్సిన వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. 9502897374. ఓకే, 9502897374. ఓకే, కనుక ఈ చిరుధాన్యాలు ఈరోజు మనకు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిరుధాన్యాలు నమ్ముకోండి, షుగర్కి అసలు మందులు అవసరం లేదు. అయితే ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా సార్ చిట్కాలు? ఇంట్లో చిట్కాలు ఉన్నాయి. మీకు ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు ఒంటి మీద నల్లటి రంగు, మెడ మీద, మెడ ముందు బాగా నల్లగా ఉంది, లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు, మూత్రంలో చీమకణాలు, మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలిపోవటం, ఇలాంటి లక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పృహకు గురవ్వద్దు. అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు, పేజీ నిండా రాసేస్తాడు మందులు, రాంచుకోండి. ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి, ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొని అక్కడే కొని అంటాడు. మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను వాడనంటే బాధపడతాడు, డాక్టర్ రాసిస్తాడు, మీరు వాడద్దు, మందులు కొనద్దు, డబ్బులు లేవని చెప్పండి, అప్పిస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి. అసలు మందులే అవసరం లేదు. Type 2 diabetes కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు. బరువు తగ్గండి, ఆహార నియమాలు పాటించండి. నేను చెప్పినట్టుగా అన్నముకి, గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి 10 రకాల గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, హోమ్ రెమెడీస్ ఉన్నాయి. 10 అవసరంలా, మీకు నచ్చినవి మెచ్చినవి 1, 2, 3 చూసుకోండి. మీకు ఏది బాగుంటే అవి వాడండి. బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా 100కి 100 పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది. అంతేకాదు, మాకు తెలవకుండా పిచ్చాళ్ళలాగా మేము మొదలెట్టేసామండి, డాక్టర్ గారు రాసిచ్చాడు, గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మేము వాడుతున్నామంటే 5 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకి కూడా షుగర్ని రివర్స్ చేయొచ్చు. రివర్స్ డయాబెటిస్, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఇది వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది. ఇక 15-20 ఏళ్ళు ఉంటే డోస్ తగ్గించవచ్చు, ట్యాబ్లెట్ల డోస్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మానలేము. ఓకే, గృహ వైద్యాలు 10 ఉన్నాయి. మొట్టమొదటిది తమలపాకు. తమలపాకు పొద్దున ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక తమలపాకులు, ఉట్టిది నవ్వాలి, దాంట్లో ఏమి వేసుకోకూడదు. ఓకే, ఇక 2 మెంతిపొడి. ఉదయం 1 స్పూన్ మెంతిపొడి, రాత్రి 1 స్పూన్ మెంతిపొడి నీళ్ళలో కలుపుకొని తాగాలి. మెంతులు రాత్రిపూట నానబెట్టి నానిన మెంతులను నవిలేస్తూ ఆ నీళ్ళను కూడా తాగుతారు కొంతమంది. ఇదే కాకుండా మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు, ఈ 3 విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత 3 కలిపి మిక్సీలో వేయాలి. పొడిని 1 సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, అంటే దీంట్లో వేయవలసింది మెంతులు 250 గ్రాములు, వాము 100, జీలకర్ర మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర 50 వాడితే కొంచెం చేదు ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేవలం మెంతిపొడే కాకుండా
ఈ మూడు కలిపితే ఇక ఏ టాబ్లెట్ అవసరమే ఉండదు. ఇక మూడు ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి. ఉదయం ఒకటి కానీ రెండు కానీ మీ అవసరాన్ని బట్టి, గ్లూకోమీటర్ పరీక్షను బట్టి, ఉదయం ఒకటి రెండు ఆకులు, రాత్రి రెండు ఆకులు నమిలేయటమే. ఇంట్లో మొక్కలు పెట్టుకోండి, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. నేల లేకపోయిన వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుండీలో పెట్టుకోండి, ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి, అవి మీ షుగర్ని నియంత్రిస్తాయి. ఇక నాలుగు, మన గ్రామాల్లో ఎక్కడ చూసినా జామ ఆకులు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి. జామ ఆకులు ఒక 8 ఆకులు తీసుకుని ఓ 0.5 లీటర్ నీళ్లు తీసుకుని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి 0.25 గంట కాయాలి. జామ ఆకుల రసం నీళ్ళలోకి దిగి తెల్లగా ఉండే నీళ్లు కొంచెం గోధుమ రంగులోకి మారుతాయి. అవి ఉదయము రాత్రి జామ ఆకుల ఈ రసాన్ని తాగితే బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది. ఇక ఐదు, జామ ఆకులు ఎలా వాడామో, మామిడి ఆకులు 8 జామ ఆకులు బదులు 8 మామిడి ఆకులు ఉదయము రాత్రి వాడండి. ఇంకొక వరుస ఏంటంటే సోమవారం నాడు మీరు జామ ఆకులు వాడితే మంగళవారం మామిడి ఆకులు, రోజు మార్చి రోజు ఒక ఆకు వాడుతూ ఉండండి. లేదు ఇంకా కావాలంటే మూడో రోజు ఇన్సులిన్ ఆకులు వాడండి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు సూచిస్తే నాకంటే ఎక్స్పర్ట్లు మీరు ఈ చిట్కాలను ఎలా వాడాలనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు. ట్యాబ్లెట్ అవసరం లేదు, చిట్కాల గురించి మీరే ఇంకా మీ స్వీయ అనుభవాన్ని 10 మందికి పంచివ్వగలుగుతారు. ఇక ఆరు, కాకరకాయ. కాకరకాయ రసము ఉదయము రాత్రి కొన్ని సందర్భాల్లో కాకరకాయ దొరకవు సీజన్ బట్టి. కాకరకాయ రసం కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది. కాకరకాయ దొరకకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు కరేలా అనే ట్యాబ్లెట్ తయారు చేశారు కాకరకాయ నుంచి. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అమ్మో మెంతిపొడి నేను తినలేకపోతున్నానండి, చేదుగా ఉంటుందని అనేవాళ్ళకి ఇదే హిమాలయ కంపెనీ వాడు మేతి అని ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు. దాని పేరు మేతి. కంప్లీట్గా మనకి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇవి. అది పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, మెంతుల నుంచి చేసిన ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. ఇక ఏడు, ఆకాశ పండు, షుగర్ బాదం, స్కై ఫ్రూట్. ఇవి భారతదేశంలో లక్షలాది మంది వాడుతున్నారు. ఇదేంటి ఆకాశ పండు అని పేరెట్టారు, ఎందుకంటే పెద్ద చెట్టు 100 అడుగులు ఎత్తి పెరుగుతుంది. దీనికి కాయ రాగానే కాయ నేలంక చూడకుండా పైకి చూస్తుంది. ఆ కాయ పైకి చూస్తుంది కానీ దీని ఆకాశ వెంక కాయ చూస్తుంది కనుక ఆకాశ పండు అని. ఇది షుగర్ని తగ్గిస్తుంది కనుక షుగర్ బాదం అని పెట్టారు. ఇవి గింజలు లభిస్తాయి, 2 గింజలు, పొద్దున ఒక గింజ, రాత్రి ఒక గింజ. ఆకాశ పండు యొక్క గింజ పైనుండే గోధుమ రంగు పొరను తొలగించి తెల్లగా ఉంటుంది లోపలికి. ఆ గింజని ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. అది ఏమన్నా నవిలారా కషాయమే, అంత చేదు అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక మంది ప్రయోజనం పొందారు. ఇక 8, పన్నీర్ ఫూల్ విత్తనాలు అని ఉంటాయి. వీటిని 15 విత్తనాలు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే చింతపండు నుంచి మనం పులిహార చేసుకోవడానికి చింతపండు రసం ఎలా తయారు చేస్తాం, పిసుకుతామా, అలా గింజలను పిసికేస్తే రసం వస్తుంది. రసం వచ్చిన తర్వాత వడపోసి ఆ నీళ్లు తాగితే బ్రహ్మాండంగా పన్నీర్ పూలు ఈ రసంతో కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 9, పనస పొడి. దోరగా పండింది, పచ్చిదేమో పనస పండు ఆకుపచ్చ రంగు, పండితే పసుపు రంగు ఉంటుంది. మధ్యస్థంగా ఉండే పనస పండు తొనలని, వాటిని గింజ తీసి తొనలు ముక్కలు ముక్కలుగా చేసి ఆ తొనల ముక్కలను ఎండబెట్టి పొడి చేసి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున టిఫిన్లోను అన్నంలోను 3 పూట్ల వాడితే ఇవి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తే. పనస పొడి మాకు ఓపిక లేదండి, పనసకాయలు తెచ్చుకోలేము, ఎండబెట్టుకోలేమనే ఒకరికి అమెజాన్లో ఇది దొరుకుతుంది. దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. జాక్ ఫ్రూట్ 365 అనే బ్రాండ్తో పనస పొడి లభిస్తుంది, అది కొని వాడుకోవచ్చు. ఇక 10, వేప. వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వేప ఆకులు, వాటిని ఆకు నుంచి బెరడు నుంచి వేరు వరకు కూడా మంచి ఔషధం. వేప ఆకుల వినియోగం ఉదయము రాత్రి వేప ఆకులు నవిలేస్తే, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి,
షుగర్ తీగ ఉంటుంది కదా, తీయటి జబ్బు మనకు వచ్చింది, మనం విరుగుడు ఏమేస్తున్నాం, చేదేస్తాం. తీయటానికి తీయని జబ్బుకి చేదు మందులు వేస్తున్నాం, చేదు చిట్కాలు వాడుతున్నాం. చూడండి, అన్నీ కూడా ఏది చూసినా చేదు కషం. అదేమో షుగర్ జబ్బు, షుగర్ని తీపిని చేదుతో విరుగుడు విధంగా మనం చేస్తున్నాం. కనుక షుగరు వచ్చిందని ఏమీ దిగులు పడద్దు. మీ యొక్క వైవాహిక జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చిందంట, పెళ్లి చేసుకుంటే నా వారసులు పుడతారో లేదో అని అనుమానం ఉంటుంది. చిన్న వయసులో టైప్1 డయాబెటీస్ వచ్చిన మగవ పిల్లలు కానీ ఆడపిల్లలను కానీ ఎటువంటి సంకోచము లేకుండా వివాహం చేసుకోవచ్చు. ఓకే, సంసార జీవితానికి కానీ తర్వాత పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఆటంకము కాదు. చిన్న వయసులో ఉంటే ఇన్సులిన్ కావాలి, పెద్ద వయసులో బయటపడితే మన ఆహార నియమాలు, గృహ వైద్యాలు, బరువు తగ్గటము వీటితో సంపూర్ణంగా నియంత్రించవచ్చు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారం మీలోనే దాచుకోకుండా మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ ద్వారా మీ స్నేహితులకు, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి, దీన్ని పంపించి అందరూ దీనివల్ల ప్రయోజనం పొందేలా ఒక సందేశం వెళ్ళాలి. షుగర్ వ్యాధి ఉంటే దిగులు చెందవద్దు, షుగర్ వ్యాధిని చేదు వస్తువులతో మనం తిప్పి కొట్టచ్చు అనే సందేశం సమర్థవంతంగా మనం ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రతి ఇంట్లో కూడా షుగర్ బారిన పడి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ఈ సమాచారం అనేది ఖచ్చితంగా అందాలని ఐ డ్రీమ్ తరపున కోరుకుంటున్నాం. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ అస్.